రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ అత్త తనకు కరోనా వచ్చిందని కోడలికి కూడా అంటించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లాలోని నేమిలిగుత్త తండా వాసితో 3 ఏళ్ల క్రితం పెళ్ళయింది. ఆమెకు 2 పిల్లలున్నారు. భర్త ఉపాధి కోసం 7 నెలల క్రితం ఒడిశా వెళ్ళాడు. అక్కడే ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే 5 రోజుల క్రితం అత్తకు కరోనా సోకింది. దీంతో అత్త హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతోంది. కోడలు సామాజిక దూరం పాటించడాన్ని అత్త భరించలేకపోయింది. ఇంకేముంది, తన శాడిజం చూపించింది. కోడలిని తరచూ కౌగిలించుకుంది. దీంతో ఆ కోడలికి కూడా కరోనా సోకింది. అంతేకాక చిన్నపిల్లలు ఉన్నారనే కనికరం కూడా చూడకుండా ఆమెను బయటకు నెట్టేశారు. ఈ దారుణాన్ని గ్రహించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కోడలు అత్త హోమ్ క్వారంటైన్లో ఉన్నారు.